నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు గరంగా జరుపుకున్నారు టౌన్ చర్చితో పాటు పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు పండుగ సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సామూహిక ప్రార్థనలు క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ దీపాలు క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శనలు చర్చిలో దర్శనమిచ్చాయి జనాలు పట్టణ ప్రజలకు అట్లా విశ్వాసులకు మరియు హైందవ సోదరులకు క్రిస్మస్ యొక్క శుభాలు తెలియజేస్తున్నా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మనల్ని రక్షించుకొని ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మళ్ళా మరి 2021 సంవత్సరం ఇట్ రీతిగా చేసుకోవడానికి దేవుడు మాకు కృప దయచేస్తున్నాడు యేసు క్రీస్తు రావడానికి కారణం ఏంటంటే లోకరక్షుడిగా యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించుకోవడానికి వచ్చా అనగా నరావతారికి వచ్చిన యేసు క్రీస్తు వారిని మేము పూజిస్తూ ఉన్నా తండ్రి తన కుమారుడు యేసు క్రీస్తు వారిని ఈ లోకాన పంపించాడు అందుకనే దేవుని వాక్యం ఉంది దావీదు కుమారు దావీదు పట్టణంలో నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవారు టౌన్ చర్చి తరపున హడాక్ కమిటీ వారు పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు క్రిస్మస్ అనగా ఒక సంఘటన క్రీస్తు పూర్వము క్రీస్తు శకము వీటి నుంచే వచ్చినవి క్రైస్తవత్వం అనేది ఒక మంచితనము లేదా ఒక మంచి మార్గము క్రైస్తవత్వం అనేది ఒక మార్గము లాంటిది ఒక మంచి మార్గాన్ని చూపించే విశ్వాసులు క్రైస్తవతనములో వెదులుతూ ఉంటారు ఈ రోజున టౌన్ చర్చిలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని హడాక్ కమిటీ వారు మరి ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ లైటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచి పలహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రీస్తు నామములో సవ్యముగా జరగటానికి అన్నీ కూడా ఘనమైన రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ మహాసభలు 2022 జనవరి 28 నుండి 31వ తేదీ వరకు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. 4 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో మొదటి రోజు వేలాది మంది కార్మిక ఉద్యోగులతో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలు ఉంటాయని ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని వర్తక వాణిజ్య కార్మిక ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం కమిటీ పిలుపునిచ్చింది. 2022 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఐటిసి 17వ మహాసభలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఆ మేరకు జిల్లా మొత్తం కూడా కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాల్ని సమాయత్తం చేసేటువంటి పనిలో ఉన్నాం. కార్మిక వర్గం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యం మరి కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున అటు ప్రభుత్వాలు యాజమాన్యాలు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గ హక్కులన్నింటినీ అరించి వేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు తమ విధానాన్ని అమలు జరుపుతూ ఉన్నాయి. 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. వాటి స్థానంలో 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 కార్మిక కోడ్లు కూడా కార్పొరేట్ వర్గాలకి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడేటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప కార్మిక వర్గానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు లేవు. ఏఐటిసి రాష్ట్ర 17వ మహాసభలు వచ్చే నెలలో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగేటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని పట్టణంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తూ మహాసభలకి పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జనవరి 28, 29, 30 తేదీ గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని విజయవంతం చేయడం కోసం అందరూ కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్టీ 93వ ఉత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి.
సమావేశం లో ఏఐటియూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రాధాకృష్ణమూర్తి సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు బొల్లిముంద కృష్ణ మార్చల శివయ్య కనపత్తి బెన్హర్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కాకుమాను ఉళ్ళకి స్మారక పురస్కారాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి ప్రదానం చేశారు పట్టణంలో మొట్టమొదటి అలోపతి డాక్టర్ కాకుమాను ఉళ్ళకి వర్ధంతి సందర్భంగా బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాకుమాను ఉళ్ళకి సేవలు చిరస్మరణీయమని ఆయన యొక్క జీవితం నేటితరం వైద్యులకు ఆదర్శం అన్నారు ఈ సందర్భంగా కాకుమాను ఉళ్ళకి స్మారక పురస్కారాన్ని డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి ప్రదానం చేశారు ప్రతి సంవత్సరం ఐఎంఏ వాళ్ళు ఆ రోజు గోల్డ్ మెడల్ ఆరేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆయన జీవితం ప్రతి డాక్టర్కి ఆదర్శం ఆయన త్యాగం మరువలేనటువంటిది ఇవాళ రోజున మేమందరం ఇక్కడ ఐఎంఏ హాల్లో నిలబడగలిగి ఉన్నామంటే దానికి కారణం ఆయనే ఆయన ఇచ్చినటువంటి స్థలం ఆ బిల్డింగ్స్ ఈరోజు ఐఎంఏకి ఒక వారం ఇలాంటి ఆ చారిటీస్ కానీ ఈ విధంగా కంప్లీట్గా తన ఆస్తుల్ని చివరికి తన బాడీని కూడా అటువంటి దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి 58 సంవత్సరాల నుంచి ఐఎంఏ శాఖ వారు మేజర్ శ్రీ డాక్టర్ కాకుమాను ఉళ్ళకి గారిని మరించుకుంటూ ఆయన గురించి స్మరించుకుంటూ ఆయన చేసిన వైద్యం గురించి కానీ ఆ దాన ధర్మాల గురించి కానీ మరొకసారి స్మరించుకుంటూ ఇవాళ ఉళ్ళకి గారిని ఒక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎక్సలెంట్ ఇన్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ ఇన్ డొనేషన్స్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఈవెన్ ఇన్ పేట్రియాటిజం అంటే అత్యుత్తమ జీవితం గడిపిన ఆయన అత్యుత్తమ చదువు అత్యుత్తమ దేశభక్తివి అత్యుత్తమగా విరాళాలు ఇవ్వటం కానీ ముఖ్యంగా ఐఎంఏ తెనాలి శాఖకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సభ కానీ ఇది కానీ ఆయన దాతృత్వం వలన జరుగుతున్నది కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు జే కోటినాగయ్య కే అనిల్ కుమార్ పలువురు ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సెట్లో 8వ ర్యాంకు సాధించిన కుసుమశ్రీ అనే విద్యార్థికి రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జీవనలత ల్యాప్టాప్ను అందజేశారు శుక్రవారం ప్రకాశం రోడ్లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఈ ల్యాప్టాప్ను అందించారు చదువులో మంచిగా రాణిస్తూ ఈ సెట్లో 8వ ర్యాంకు సాధించిన కుసుమశ్రీ ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నందున తన చదువుకు అవసరమైన ల్యాప్టాప్ను రెయిన్బో ట్రస్ట్ ద్వారా అందించినట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత తెలిపారు కుసుమశ్రీ అనే అమ్మాయి డైరెక్ట్గా అంటే మా డిగ్రీలో మంచి మార్కులు వచ్చి పాస్ అయిన తర్వాత కొన్ని కారణాల వలన తను ఎంసెట్ రాయలేక ఇంజనీరింగ్ చేయిపోయినా కానీ తన సంకల్పంతో డిగ్రీ అయిన తర్వాత ఈసెట్ రాసి దాంట్లో 8th ర్యాంక్ తెచ్చుకుందని ఒక న్యూస్ చదివాను తర్వాత తనకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయనేది మాకు తెలియటం మూలాన తనకి నేను పిలిచి తనకు కంప్యూటర్ ఇస్తా అని చెప్పాను అదే ప్రకారం ఆ వాగ్దానం చేసిన ప్రకారం ఈరోజు మా రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము ఒక కంప్యూటర్ని కొని డెల్ కంప్యూటర్ని తనకి ప్రజెంట్ చేయడం జరిగింది ఈ ల్యాప్టాప్ తను వాడుకొని చక్కగా లైఫ్లో అంటే మంచి మార్కులతో పాస్ అయ్యి చక్కగా సెటిల్ అవ్వాలని రెయిన్బో ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ జీవన్లత మ్యామ్కి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను ఈ రెయిన్బో ట్రస్ట్కి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎందుకంటే ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుక్కోలేక లేకపోతే చదవలేక కొందరు ఉన్న వాళ్ళకి ఇలా సహాయం చేయటం నాకు చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడూ వీళ్ళని లైఫ్లో మర్చిపోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు స్థానిక విఎస్ఆర్ కాలేజ్ రోడ్లో శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలలో శుక్రవారం విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి శ్రీ శరణాగతి గోష్ఠిలో సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందని ఆసక్తి కలిగిన వారు ఇందులో చేరవచ్చునని తెలిపారు దీని ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందని రామానుజ దాసస్వామి తెలిపారు నేటి నుండి మనం ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థని శరణాగతి సంస్థ అనేటువంటి ఒక దాన్ని
నెలకొల్పాలి. మన గోష్ఠి కూడా చక్కగా విస్తృతం కలిగి భగవత్ వైభవాన్ని లోకంలో ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఈ శరణాగతి గోష్ఠి ద్వారా జరిపించాలని ఆచార్య మంగళాశాసనాలతో ఈరోజు మార్గశిర మాసం శుక్రవార సందర్భంగా పెరుమాళ యొక్క సమక్షంలో మా పెద్దలు మా ఆచార్యులు అయినటువంటి శ్రీ సీతారామానుజాచార్య స్వామి వారి యొక్క సమక్షంలో ఆచార్య మంగళాశాసనాలతో శరణాగతి గోష్ఠి సభ్యత్వ కార్యక్రమాన్ని వాళ్ళ పెరుమాళ సన్నిధిలో సంకల్పం చేసుకున్నాం. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం 2.5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా నిర్బంధ విధానాలను అవలంబిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 15వ వార్డులో టీడీపీ కార్యకర్తలతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడం, భౌతికంగా దాడులకు పాల్పడడం తప్ప అభివృద్ధి ఎక్కడా కనపడలేదని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అదేది పాలకులకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజులలో టీడీపీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని ఒకసారి మనం గమనించినట్లయితే, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నైతికత, అదేవిధంగా వాళ్ళ దుర్బుద్ధి, కేవలం అధికారమే మాకు కావాల్సింది, విలువలు కాదు అని చెప్పిన అంశాలను మనం స్పష్టంగా మన కళ్ళతో చూసినటువంటి వాస్తవాలు. ఎన్నికల ముందు 151 మంది ఏ రకంగా గెలిచారంటే ఇదే రకంగా గెలిచారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను పాదయాత్ర చేశాను. ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు ఎన్ని రకాలైన సన్నివేశాలు ఉంటాయో తెలియదు, కానీ మనకి సినిమా అనేది చాలదు. ఆయన జీవితంలో నటించిన విధానం చూసినట్లయితే ఎన్నికల ముందల ఈ వార్డులో కనీసం ఈ పని జరిగిందని చెప్పమానండి. కొత్తగా ఎవరికి పెన్షన్ ఇచ్చారో చెప్పమానండి. కొత్తగా తెల్ల కార్డు ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. లేకపోతే ఒక లోన్ ఇచ్చారని చెప్పమానండి. ఏమీ చేయకపోగా ఇవాళ ఏదో సాధించినట్టుగా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ పట్టణంలో ఒక్కడు కూడా మనం నోచుకోవాలి. ఇంటికి ఒక్కడికే ఇస్తానని చెప్పాడు. మిగతా బిడ్డలకి మోసపూరితమైన మామయ్యాడు, మాట తప్పిన మామయ్యాడు, మడమ తిప్పిన మామయ్యాడు. నీవు బండి ఉందా లేదా అనేది కాదు, ఎవరు బండి ఉండా కూడా రాదు. వాలంటీర్ చూసి రాసుకుంటుంది నీ బండి అని. వాలంటీర్ ఇష్టం, నీకు ఇవ్వాలనుకుంటే బండి లేదని రాసిద్ది, ఇవ్వకూడదు అనుకుంటే బండి ఉందంటది. ఇదేమి విచిత్రం అమ్మా. ఏదో తెలుసో తెలియక ఒక్క ఛాన్స్ అంటే మూలాన ఆయన మనం గెలిపించాం. 151 సీట్లు ఇచ్చాం. 151 సీట్లు ఇస్తే శుభ్రంగా పరిపాలించుకోవాలి, ప్రజలకు ఏం మేలు చేయాలని ఆలోచించాలి. అట్లా కాదు, ఏ కాడికి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళని ఏ విధంగా ఇది చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, ఇది తప్పితే ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఏం మంచి చేయాలన్న ఆలోచన లేదు ఆయనకి. ఫస్ట్ మద్యపాన నిషేధం అన్నాడు. ఏం చేశాడు మద్యపాన నిషేధం? 200 రూపాయలు పెంచాడు, 300 రూపాయలు పెంచాడు. తాగడం అన్నారు, తాగకుండా ఎవరు ఆగారా? ఎవరు ఆగలా. మళ్ళీ ఇప్పుడు తగ్గించామంటున్నాడు. అట అనేక రకాలుగా ఆయన ఇస్తున్న నోటికి ఏం వస్తే అది మాట్లాడతాడు, అట్లా వెళ్తాడు. ముందు సబ్జెక్ట్ తెలియదు ఫస్ట్, ఆయనకి ఏదో చెప్తాడు, మళ్ళీ అంటేనే బ్యాక్. ఇట్లా కరెంటు బిల్లు ప్రతిదీ కూడా కరెంటు బిల్లు 60 పెంచనన్నాడు, కరెంటు బిల్లు పెంచాడు. మరి గ్యాస్ బండి ఎంత అయింది అందరికీ తెలుసు, మరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా అందరికీ తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.